हाई फ्रेंड्स नेनु मी जीएम मरी वीडियो चूस्तुन्नारु कदा मन की पाइप कपलिंग चेयटम पेपर को मिंचिंदी इंकोटि लेदने चेप्पुकोवच्चु अयिते मन की पाइप गम्मुरासि कपलिंग चेस्तुंटारु अनेक पद्धतुल्लो मन की गम्मुरासि कूडा चेस्तू उंटारु कानी लूस पेपर तो ఈ విధంగా పైపులు కప్లింగ్ చేసుకోవడం అనేది చాలా సునాయాసంగా ఉంటుంది. పైపు కూడా మనకి ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు. అతి సింపుల్గా మనకి న్యూస్ పేపర్ ఇలా కాల్చి హీట్ చేసి పైప్ కప్లింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే పల్సగా ఉన్న పైపు కాస్త త్వరగా మీకు కప్లింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కప్లింగ్లు ఉంటాయిగా అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కప్లింగ్లు తగ్గిన సందర్భాల్లో మనకి ఇలా పైప్ ద్వారా కూడా కప్లింగ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే కొద్దిగా మందంగా ఉన్నప్పుడు కప్లింగ్ అవదు. అయినా కంగారు పడాల్సిన పని ఏం లేదు. హీట్ చేసి ఎమ్మటే కప్లింగ్ అయినట్టు కూడా చూపించు మీకు వీడియోలో అంతా కట్ చేసి. అది కాదు కదా థియరీ, మనకి వచ్చే ఇబ్బందులు సంబంధాలు ఇక్కడ కప్లింగ్ చేయాలంటే ఎలా ఉంటుంది అన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ మేము పడ్డ ఇబ్బందిని కూడా మీకు చూపిస్తాం. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కట్లా అయినా కానీ కంగారు పడాల్సిన పని ఏం లేదు. ఒకటికి రెండు సార్లు అక్కడ హీట్ చేసే పద్ధతిలో మార్పు రావచ్చు. అంటే మనం ఎంత హీట్ కావాలో ఆ పైపుకి తగ్గట్టు. అంటే పల్సగా ఉన్న పైపులు మనకు త్వరగా అయిపోతాయి కప్లింగ్లు. అలాగని చెప్పి పల్సుకున్న పైపులు తెచ్చి వాడడం కదా, అవసరాన్ని బట్టి మందాలు ఉపయోగించుకుంటాం. అలాంటి సందర్భాల్లో కప్లింగ్ చేయాల్సి వస్తే న్యూస్ పేపరే కరెక్ట్. మరి అవ్వలేదుగా అనుకోవచ్చు మీరు. చూడండి అవుతుంది. ఏమైతే ఒకసారి చొట్టపోయినంత మాత్రం మళ్ళీ హీట్ చేసి దాన్ని తిప్పుతాం, ఏం ఇబ్బంది ఉండదు. అయితే న్యూస్ పేపర్తోనే చేయటం కరెక్ట్, ఎంత ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా. అయితే ఏంటంటే పైన న్యూస్ పేపర్ అందుబాటులో లేదు, కప్లింగ్ చేయాలంటే పైన పైపు గమ్ము రాసి కూడా చేయొచ్చు కాదంటలా. కానీ సరైన పద్ధతి ఏంటంటే ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఒక కప్లింగ్ చేసే పద్ధతిలో న్యూస్ పేపర్ బెస్ట్ అని నేనైతే భావిస్తున్నాను. చూడండి మీకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు మనకు రెండు సార్లు చట్టబడింది, మరి ఒకేసారితో కూడా వేయచ్చు. కొన్ని సందర్భాల్లో సింపుల్గా అవుతుంది, కొన్ని సందర్భాల్లో మారాన్ చేస్తుంది. మారాన్ చేసినప్పుడు మళ్ళీ బుజ్జగించి మళ్ళీ లైన్లో పెట్టడం ఇలాగా అది అయిపోయా ఏముంది. ఆ విధంగా చేసుకోవటమే. మందపాటి పైపు అయితే ఒకసారి ఇబ్బంది పెట్టినా మళ్ళీ లైన్ చేస్తే ఏ విధంగా అయిపోతుంది. ఆ మసి కొడుకు అది కనపడకూడదు అనుకుంటే నీట్గా క్లాత్తో కాస్త తడి క్లాత్తో తుడుచుకొని సరిపోద్ది. నాకు ప్రస్తుతానికి న్యూస్ పేపర్ని తుడిచేస్తున్నాను. ఈ విధంగా మనకు అండర్గా ఉండేసి పైపే అయితే కప్లింగ్ ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. మామూలుగా మనం కొనే కప్లింగ్ కన్నా కూడా గమ్ పైపులకి మనం తయారు చేసే కప్లింగే గట్టి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇలా మనం అతి సునాయాసంగా కప్లింగ్ అనేది తయారు చేసుకోవచ్చు. బాగుందిగా కప్లింగ్ సూపరు ఈ విధంగా అనమాట. అయితే ఏంటంటే మనం కప్లింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి చొట్లబడి, అయినా కానీ అతి సునాయాసంగా ఈ విధంగా చేసుకోవచ్చు. కాస్త తడి కొడుతూ లాస్ట్లో తుడిచేస్తే ఈ మసి కూడా పూర్తిగా పోయి మీకు సూపర్గా కనపడుతుంది. అయితే మనం వాడేది అండర్గా ఉండే కాబట్టి ఈ మసి అయినా ఇబ్బంది ఏమి లేదు. మనకు నీట్గా కప్లింగ్ అయిందా లేదా అనేది ఈ వీడియో కాస్త ఉపయోగపడిందని భావిస్తున్నాను. బాయ్.